ఇప్పుడు మా తాతగారైన పాస్టర్ ఎంఎస్ఏ గారు మీకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఈ దినమున మన వాక్యాంశము పొట్టి జక్కయ్య అనే అంశాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాం. లూకా సువార్త 19వ అధ్యాయము మొదటి 2 వచనాలని చదువుకుందాం. ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తారదారుడు ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల ఒకడు. ఈ యొక్క వాక్య సందర్భంలో ఆయన సంచరించుచు ఎరికో పట్టణములో ప్రవేశించి అనే మాటను మనం చూస్తున్నాం. ఎరికో అనే పట్టణం, 4 రకములైన ఎరికోలు బైబిల్లో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటి ఎరికో యెహోషువా యొక్క ఎరికో, 2వ ఎరికో హేరోదు యొక్క ఎరికో, 3వ ఎరికో సిలువ యోధుల యొక్క ఎరికో, 4వ ఎరికో నూతన ఎరికో ప్రస్తుతము ఉన్నటువంటి సిలువ యోధుల యొక్క ఎరికో. ఎరికో అనే మాటకు ఉన్నటువంటి అర్థం ఏమనగా విశ్రాంతి స్థలము లేదా నాశనము అనే లేదా దాగి ఉన్న స్థలము అనే అర్థము ఇస్తున్నది. ఎరికోను గురించి బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. వేశ్య అయిన రాహాబు ఎరికో పట్టణములో వేగుల వారిని తప్పించి ఆమె రక్షించబడినట్లుగా మనం చూస్తున్నాం. రెండవదిగా 2వ రాజుల గ్రంథంలో ఎలీషా ఎరికోను దర్శించి అందులో ఉన్న నీరును మాధుర్యముగా మార్చినట్లుగా మనం చూస్తున్నాం. 3వదిగా ఎరికో పట్టణంలో క్రొత్త నిబంధన గ్రంథంలోనే 2 సందర్భాలు లేదా 3 సందర్భాలు వ్రాయబడి ఉన్నాయి. ఎరికో పట్టణంలో 2 గుడ్డివారిని యేసుక్రీస్తు స్వస్థపరిచినట్లుగా బైబిల్లో వ్రాయబడింది. 2వదిగా ఎరికో పట్టణంలో మంచి సమరయుడు ఏ విధంగా ఆ గాయపడిన వ్యక్తిని బాగు చేసి తన గార్దాపు మీద కూర్చుండబెట్టుకొని ఏ విధంగా తీసుకొని వెళ్ళి పూటకోళ్ళ వారి ఇంట్లో చేర్చాడో ఆ సందర్భము వ్రాయబడి ఉంది. 3వదిగా తీమయి కుమారుడైన భర్తిమయ అనే గుడ్డి భిక్షకుడు ఎరికో పట్టణంలో స్వస్థపరచబడినట్లుగా మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుండి 52 వచనాల్లో మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ఎరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. 2 సందర్భాలు బైబిల్లో వ్రాయబడ్డాయి. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనములో ఆయన ఎరికో పట్టణములో నుండి బయలుదేరి వచ్చుచుండగా అనే సందర్భాన్ని మనం చూస్తాం. ఈ సందర్భం ఏమో దాని గుండా పోవుచుండెను. ఇది మొదటి సందర్భం అయి ఉన్నది. యేసుక్రీస్తు ఇప్పుడు ఎరికో పట్టణంలో ప్రవేశించినాడు. ఇదిగో సుంకపు గుత్తాదారుడును ధనవంతుడునైన జక్కయ్య అని పేరు గల ఒకడు. యేసు ఎవరో అని చూడగూరని కానీ పొట్టివాడైనందున జనులు గుంపుకూడింటి వలన చూడలేకపోయాను. జక్కయ్య అనే పేరుకు పరిశుద్ధుడు అనే అర్థం ఇస్తున్నది. జక్కయ్య ధనవంతుడు అని ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే జక్కయ్య ఏ విధంగా ధనవంతుడయ్యాడు అని మనం చూస్తే ఇతడు సుంకపు గుత్తాదారుడు అని క్రింద వచనంలో వ్రాయబడింది. సుంకపు గుత్తాదారుడు అనగా అతడు పన్నులు వసూలు చేసేవాడు. రోమా చక్రవర్తుల కాలంలో జక్కయ్య పన్నులు వసూలు చేసే ఉద్యోగంలో ఉండి ఉన్నాడు. ఇతడు అధికముగా ప్రజలపై పన్నులు మోపి విస్తారమైన ధనమును సంపాదించినట్లుగా
మనం చూస్తున్నాం. విస్తారమైన ధనము సంపాదించాడేమో జక్కయ్య బహు ధనవంతుడయ్యాడు. జక్కయ్య పొట్టివాడు అని మనం చూస్తున్నాం. పొట్టివాడు అనగా ఆత్మీయ విషయంలో అతడు ఎదగని స్థితిని చూస్తున్నాం, మరుగుజ్జుతనాన్ని చూస్తున్నాం. చాలామంది క్రీస్తులోనికి వచ్చి 40 సంవత్సరాలు అవుతుంది, 50 సంవత్సరాలు అవుతుంది, 60 సంవత్సరాలు అవుతుంది, 70 సంవత్సరాలు అవుతుంది, 80 సంవత్సరాలు అవుతుంది. అయితే వారి ఆత్మీయ జీవితము ఎంతమాత్రము అభివృద్ధి లేనిదిగా కనబడుచున్నది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా కనబడుచున్నది. ఆత్మీయముగా అభివృద్ధి పొందలేనటువంటి నామకార్థ క్రైస్తవులు నేటి దినాల్లో కుప్పలు తెప్పలుగా ఉన్నారు. ఈ నామకార్థ క్రైస్తవుల వలన సంఘానికి ఎటువంటి ఉపయోగము లేదు. నామకార్థ క్రైస్తవ్యము వలన లోకానికి కూడా ఎటువంటి ఉపయోగము లేదు. కాబట్టి వీరి యొక్క జీవితము ఏ విధముగా ఉన్నది అంటే, సో కాల్డ్ క్రిస్టియన్స్, పేరుకు మాత్రమే క్రైస్తవులుగా పిలువబడుచున్నారు. ఆత్మీయముగా క్రైస్తవులు కాదు, కానీ పేరుకు మాత్రమే క్రైస్తవులని పిలువబడుచున్నారు. నేటి దినాల్లో చాలామంది పేరుకు మాత్రమే రిచువల్ క్రిస్టియన్స్, నామినల్ క్రిస్టియన్స్, సో కాల్డ్ క్రిస్టియన్స్ పేరుకు మాత్రమే క్రైస్తవులని పిలువబడుచున్నారు, కానీ ఆత్మీయముగా వీరు క్రైస్తవ్యములో ఎదగలేని స్థితిలో ఉన్నారు. వాక్యము చదువుట కానీ, ప్రార్థన చేయుట కానీ, ఉపవాసం ఉండుట కానీ, కన్నీటి ప్రార్థన చేయడం కానీ, దేవునికి దశమ భాగములు ఇచ్చుట కానీ, దైవ సేవకుని కుటుంబాన్ని ప్రేమించడం కానీ, వీరి జీవితాల్లో ఎదుగు పదుగు లేనటువంటి అభివృద్ధిని మనము చూస్తున్నాం. కాబట్టి జక్కయ్య కూడా పొట్టివాడు అంటే ఇతని యొక్క భౌతికమైన పరిస్థితి ఆత్మీయమైన పరిస్థితికి నిదర్శనముగా ఉంది. అందుచేత ఈ పొట్టితనము శారీరక స్థితిలో నుండి మనుష్యుని ఆత్మీయ స్థితిలోనికి దిగజారుస్తుంది. జక్కయ్య యేసును చూడాలని పరిగెత్తుకొని వచ్చాడు. అతడు ఒక మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. జక్కయ్య ఉద్దేశం ఏమిటంటే, నేను యేసు ప్రభును చూడాలి, కానీ యేసు ప్రభు నన్ను చూడకూడదు. చాలామంది ఈ యొక్క మానసిక పరిస్థితి, ఆత్మీయ పరిస్థితి ఈ విధముగానే ఉంటుంది. నేనే యేసును చూడాలి, నేను మాత్రమే యేసును చూడాలి, కానీ యేసు నన్ను చూడకూడదు. అంటే ఇతడు చెట్లు కొమ్మల చాటున దాక్కున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే చాలామంది క్రైస్తవులు దాక్కున్న అనుభవంలో ఉన్నారు. బహిరంగ క్రైస్తవులుగా రావడానికి, బహిరంగ క్రైస్తవులుగా పిలువబడడానికి వారు ఎంతమాత్రం ఇష్టపడరు. ఆఫీసుల్లో క్రైస్తవులు ఉంటారు, ఉద్యోగాల్లో క్రైస్తవులు ఉంటారు, చర్చిల్లో క్రైస్తవులు ఉంటారు, సమాజంలో క్రైస్తవులు ఉంటారు, కానీ బహిరంగముగా బయటికి రావడానికి వారు ఇష్టపడరు. అంటే వీరు రహస్య క్రైస్తవులుగా పిలువబడుచున్నారు. క్రైస్తవులని పిలవడం వారికి ఇష్టం ఉండదు. క్రైస్తవ పేర్లు పెట్టుకోవడం వారికి ఇష్టం ఉండదు. వారి పిల్లలకు కూడా క్రైస్తవుల పేర్లు పెట్టరు. స్కూళ్ళల్లో ఒక పేరు ఉంటుంది, చర్చిలో ఒక పేరు ఉంటుంది. కాబట్టి క్రైస్తవులమని పేరు పెట్టుకొని లోకములో జీవిస్తున్న క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు. జక్కయ్య దాక్కున్న అనుభవాన్ని చూసినట్లయితే ఆత్మీయముగా అతడు దాక్కొనుచున్నాడు. ఆదాము హవ్వలు కూడా ఏదేను వనములో దాక్కున్నారు. సౌలు కూడా అతను రాజును చేయడాన్ని చూసినప్పుడు అతను వెళ్ళి దాక్కున్నాడు. దాక్కున్న అనుభవము దేన్ని సూచిస్తుంది అంటే, అతని యొక్క పిరికితనాన్ని, అతని యొక్క ఆత్మీయ మరుగుజ్జుతనాన్ని అది సూచిస్తుంది. క్రైస్తవుడనగా బహిర్గతమైన వాడు, యేసుక్రీస్తు ఎక్కడ కూడా దాక్కొనలేదు,
ఆయన సమాజ మందిరాల్లో, సంత వీధుల్లో, ఆయన సముద్ర తీరాల్లో, ఆయన కొండ ప్రాంతాల్లో, ఆయన బహిరంగ ప్రదేశాల్లో దేవుని వాక్యాన్ని అనేక జనులకు అందించినట్లుగా మనం చూస్తాం. ఆయన ఎక్కడ కూడా దాక్కొని ఉండలేదు. క్రైస్తవులని పిలువబడుచున్న వారు నేడు జక్కయ్యవలే చెట్ల చాటున దాక్కుంటున్నారు. జక్కయ్య చెట్లు చాటున దాక్కున్నాడు, మేడి చెట్టు కొమ్మల మధ్యలో దాక్కున్నాడు. యేసు క్రీస్తు మేడి చెట్టు దగ్గరికి వచ్చాడు. మేడి చెట్టు దేన్ని సూచిస్తుంది అంటే, పాలస్తీనా దేశంలో మేడి చెట్లతో సమాధి పెట్టెల్ని తయారు చేసేవాళ్ళట. ఒక వ్యక్తి ఒక సహోదరి ఇంటికి వచ్చి రోజు అడుగుతున్నాడంట, అమ్మ అయ్యగారు ఉన్నారా అని అడిగేవాడంట. ఇలా రెండు మూడు సార్లు ఆ సహోదరుని అడిగాడు. అప్పుడు ఆ సహోదరు తన భర్తతో చెప్పిందంట, అయ్యా ఒక సహోదరుడు వచ్చి అమ్మ అయ్యగారు ఉన్నారా అని అడుగుతున్నాడు, మరి దేనికో తెలియదు అన్నప్పుడు, ఎవరు ఆ సహోదరుడు అంటే ఫలానా వ్యక్తి. అయితే అతడు ఎందుకు అడుగుతున్నాడంటే, అయ్యగారు చనిపోతే సమాధి పెట్టిని తయారు చేద్దామని అడుగుతున్నాడు. ఈ విధంగానే మేడి చెట్లతో సమాధి పెట్టెలు తయారు చేసేవారు. అంటే జక్క ఎక్కడ కూర్చున్నాడు? ఇప్పుడు మరణపు అంచుల్లో కూర్చున్నాడు. చాలామంది ఆత్మీయ స్థితి నేడు ఈ విధముగానే ఉంది. మరణం యొక్క అంచుల్లో కూర్చున్నామనే చింత వారికి లేదు, అందుకనే వారు దిగులు పడరు. సామెతల గ్రంథంలో ఉంది, మరణించుచున్న వారిని నీవు మేల్కొల్పవా, నాశనమునకై జోగాడుచున్న వారిని నీవు రక్షింపవా అనే వాక్యము వ్రాయబడి ఉన్నది. చాలామంది నాశన పంచుల్లో కూర్చున్నారు, నాశనమునకు జోగాడుచున్న అనుభవంలో ఉన్నారు. జక్కయ్య కూడా నేడు అదే పరిస్థితిలో ఉన్నాడు. అయితే యేసు క్రీస్తు ఆ చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు అంటున్నాడు, జక్కయ్య నీవు త్వరగా దిగిరా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. యేసుక్రీస్తు జక్కయ్యను పిలుస్తున్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు జక్కయ్యను పిలిచాడో అతడు దిగ్గున దూకాడు క్రిందికి. వెంటనే యేసును తన హృదయంలో చేర్చుకున్నాడని బైబిల్ చెప్పుచున్నది. అప్పుడు అనేక మంది అనుకున్నారట, ఈయన పాపి అయిన మనిషిని యుద్ధ బస చేయి వెళ్ళుచున్నాడు, ఇతడు ఎలాంటి మనుష్యుడు అని అనుకునిచున్నప్పుడు యేసు వారి హృదయాలు వచ్చిన ఎరిగి అంటున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఏలయనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకై మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. జక్కయ్యలో వచ్చిన మార్పును మనం చూస్తాం. అప్పుడు జక్కయ్య నిలబడి అంటున్నాడు, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవరి యొద్దనైనా అన్యామిగా ఏదైనా తీసుకుని ఎడల అతడికి నాలుగు వంతులుగా చెల్లించదనని చెప్పాను. జక్కయ్య రెండు పనులు చేసి ఉన్నాడు. ఒకటి, తన ఆస్తిలో సగము బీదలకిచ్చి ఉన్నాడు. తను ఎంతైతే అక్రమముగా ధనార్జన చేసినాడో దానిలో సగము ఆస్తి బీదలకిచ్చినాడు. నేడు చాలామంది ప్రభుత్వ అధికారులు అన్యాయంగా లంచాలు తీసుకొని అక్రమార్జన చేస్తున్నారు. వారిని పట్టుకున్నప్పుడు ఎంత చలామణి అవుతుందో వారి దగ్గర ఎలాంటి లెక్కలు ప్రకటించబడుతున్నాయి. ఒక వ్యక్తి దగ్గర ఎంత డబ్బు ఉండాలి? 50 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు, 400 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు, 2000 కోట్లు. ఎక్కడి నుండి వస్తుంది డబ్బు? ఈ బంగారం ఎక్కడి నుండి వస్తుంది? ఇళ్ల స్థలాలు, పొలాలు ఎక్కడి నుండి వస్తున్నాయి? భవనాలు ఎక్కడి నుండి వస్తున్నాయి? లంచములు పోగు చేసి కూడబెడుతున్నారు. బైబిల్ చెప్పుచున్నది, దేవుడు లంచగుండుల గుడారములను కాల్చివేయను. ప్రియులారా, జక్కయ్య లాంటి హృదయం వారికి కూడా కావాలని నేను కోరుతున్నాను. జక్కయ్య కన్విక్స్ అవుతున్నాడు. ఇక్కడ
జక్కయ్య ఒప్పుకోలు. బైబిల్ చెప్తున్నది ప్రభు అయిన యేసు క్రీస్తు నీ రక్షకుడని నీ హృదయంలో విశ్వసించి నీవు నీ నోటితో ఒప్పుకునే ఎడలా నీవు రక్షణ పొందుదవు. రోమాపత్రిక 10వ అధ్యాయము 10వ వచనము. కాబట్టి యేసు క్రీస్తు దేవుడని మనం ఒప్పుకోవాలి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మన పాపములు మనం ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకునేడలా మనలో సత్యం ఉండదు మరియు దేవుని వాక్యం మనలో ఉండదు. మనము పాపము మన పాపములు మనం ఒప్పుకునేలా సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేయను. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రునిగా చేయను. మనం ఆయన అబద్ధికునిగా చేస్తాం. మన పాపములు మనం ఒప్పుకునేట్లయితే మనం ఆయన అబద్ధికునిగా చేస్తాం మరియు మనలో దేవుని వాక్యం ఉండదని బైబిల్ చెప్తున్నది. ఇప్పుడే యేసు క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించి నేడే ఆయన నిజరక్షకుడని ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడని నీవు నీ హృదయంలో విశ్వసించి నువ్వు ఒప్పుకున్నట్లయితే నేడే నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఈ దినమే నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎరికో పట్టణములో రాహాబు రక్షణ పొంది ఉన్నది. ఎరికో పట్టణములో గుడ్డివాడు స్వస్థపరచబడి ఉన్నాడు. ఎరికో పట్టణములో పడిపోయిన మనుషుడు స్వస్థపరచబడి ఉన్నాడు. ఎరికో పట్టణములో జక్కయ్య మార్పు చెందినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు నేడు నీ ఇంటికి వచ్చి ఉన్నాడు. యేసుక్రీస్తు నేడు నీ పట్టణానికి వచ్చి ఉన్నాడు. ఇదిగో మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినమని 2 కొరింథీ 3వ అధ్యాయం 2వ వచనంలో వ్రాయబడింది. ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేసేడలా నువ్వు ఎలా తప్పించుకుందువని హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడి ఉన్నది. మారు మనసు పొందుటకు దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపించినడలా ఆయన సహనమును దీర్ఘశాంతమును తృణీకరింతువాని రోమాపత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో వ్రాయబడి ఉంది. కావున దేవుడు మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించినడలా నేడే సుదినం, నేడే రక్షణ దినం. ఈ దినమే మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము. ఈ సువార్తను వినుచున్న మీరు యేసుక్రీస్తు నిజమైన దేవుడని, యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడని మీరు విశ్వసించిన నమ్మినడలా నీవు రక్షణ పొందుతావు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో కుమారుని ఎందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు కానీ దేవుని ఉగ్రత వారిపై నిలిచి ఉన్నది. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలో యేసుక్రీస్తు దేవుని కుమారుడని నీవు విశ్వసించినలా నీవు తీర్పులోనికి రాక నీవు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నావని దేవుని వాక్యం సెలవిస్తుంది. కావున ప్రియులరా, నేడే మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము. ఈరోజే యేసుక్రీస్తును నీ సొంత రక్షకునిగా అంగీకరించి పాపక్షమాపణను నిత్య జీవాన్ని పొందవలసిందిగా మీకు తెలియజేస్తున్నాను. కావున రండి, మనము యెహోవాను గూర్చి సాగిలపడదామని 95వ కీర్తన 2వ వచనంలో వ్రాయబడింది. రండి మన దేవుని ఎదుట సాగిలపడదాము. ఆయనే రక్షణ దుర్గము, ఆయనే మనను రక్షించను, ఆయనే మన దేవుడు, ఆయనే మన ఆశ్రయము,
ఆయనే మన దేవుడు, మనం ఆయన ఎదుట సాగిలపడదామని 95వ కీర్తన 2వ వచనంలో వ్రాయబడి ఉన్నది. రండి మనం యెహోవా ఎదుట సాగిలపడదాము, రండి రక్షణను గురించి ఉత్సాహగానము చేద్దాం. నేడే మిక్కిలనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము. ఇదిగో యేసు దినమెల్లా అవిధేయులై ఎదురాడు ప్రజల కొరకు ఆయన తన చేతులు చాపుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు రక్షణకు ఎంత దూరముగా ఉన్నావో నాకైతే తెలియదు. నేడు యేసు నీ యొద్దకు సమీపముగా ఉన్నాడు, నీ ప్రక్కనే ఉన్నాడు, నీ యొద్దకు వచ్చి ఉన్నాడు, నీ ఇంటికి వచ్చి ఉన్నాడు, నీ పట్టణానికి వచ్చి ఉన్నాడు, నీ గ్రామానికి వచ్చి ఉన్నాడు. ఆయనను అంగీకరించి నీ హృదయంలో చేర్చుకొని రక్షణను పాప క్షమాపణను సమాధానమును పొందమని ప్రభు పేరట మీకు మనవి చేయుచున్నాను. కావున జక్కయ్య వలె మనం యేసు ప్రభు దగ్గరికి వచ్చి రక్షణ పొందాలి. జక్కయ్య వలె పరిగెత్తుకొని రావాలి. ఇదిగో మరి బైబిల్ గ్రంథంలో ఒక సహోదరి ఉన్నది, ఆమె రక్తస్రావం చేత బాధపడుచున్నది. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనంలో రాయబడింది. ఆమె 12 సంవత్సరముల నుండి రక్తస్రావం అనే రోగంతో బాధపడుచున్నది. ఆమె అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళింది. ఆమె ఎందరో వైద్యులను సంప్రదించింది. తనకున్నదంతా వ్యయం చేసుకున్నది. మరింత సంకటపడింది. ఇప్పుడు యేసు ఆమె ఉన్న గ్రామానికి వచ్చాడని ఆమెకు వర్తమానం వచ్చింది. ఆమె వెంటనే లేచి బయలుదేరింది. ఆయన బహు జనసమూహంతో వెళ్తున్నాడు. ఆమె వెనుకగా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకొని నా బాగుపడదుననుకొని జనసమూహములో పడి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకున్నది. బైబిల్ చెప్పుచున్నది వెంటనే ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి ఆమె రక్తస్రావాన్ని స్పందింపజేసి ఉన్నది. అప్పుడు ఆయన అంటున్నాడు, నన్ను ముట్టుకున్నది ఎవరు? ఆయన అడుగుచున్నప్పుడు, అయ్యా అనేక మంది జనసమూహము నీ మీద పడుచుండట చూచుచున్నామే, మేము ఎవరని చెప్పగలము అని అన్నప్పుడు, లేదు ఎవరో ఒక వ్యక్తి నన్ను ముట్టుకొని ఉన్నారు. వెంటనే ఆమె జరిగినది గ్రహించుచు వచ్చి ఆమె పరిగెత్తుకొని యేసు దగ్గరికి వచ్చింది. అప్పుడు ఆయనతో చెప్పుచున్నది, అయ్యా నిన్ను ముట్టుకున్న స్త్రీని నేనే. అప్పుడు ఆయన అంటున్నాడు, కుమారి భయపడకము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచను, సమాధానం గలదానవై ఇంటికి వెళ్ళు. యేసు ప్రభు కొరకు ఎవరైతే పరిగెత్తుకొని వస్తారో ఆయన వారిని స్వస్థపరచడానికి సిద్ధముగా ఉన్నాడు, ఆయన వారిని రక్షించడానికి సిద్ధముగా ఉన్నాడు. యేసు క్రీస్తు పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. యేసు క్రీస్తు రోగులను స్వస్థపరచుటకు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. యేసు క్రీస్తు దయ్యములను వెళ్ళగొట్టుటకు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. 1 యోహాను 3వ అధ్యాయం 8వ వచనములో అపవాది క్రియలను లయపరచుటకే యేసు ప్రత్యక్షమాయను. 10వ వచనములో అపవాది క్రియలను నాశనము చేయుటకే యేసు ప్రత్యక్షమాయను. యేసుక్రీస్తు పాపులను రక్షించుటకై వచ్చి ఉన్నాడు. యేసుక్రీస్తు రోగులను స్వస్థపరచుటకై వచ్చి ఉన్నాడు. యేసుక్రీస్తు దయ్యములను వెళ్ళగొట్టడానికై వచ్చి ఉన్నాడు. 4వదిగా యేసుక్రీస్తు చనిపోయిన వారిని తిరిగి లేపడానికి ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. యేసుక్రీస్తు తన పరిచర్యలో అనేక మంది చనిపోయిన వారిని లేపినట్లుగా మనం చూస్తున్నాం. జక్కయ్యను బ్రతికించినట్లుగా మనం చూస్తున్నాం. లాజరును బ్రతికించినట్లుగా మనం చూస్తున్నాం. నాయీరు విధవరాలు కుమారుణ్ణి స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా యేసుక్రీస్తు రోగుల మీద చేతులుంచినప్పుడు అనేక మంది స్వస్థపరచబడినట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు సర్వాధికారము కలిగిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడని రోమాపత్రిక 16వ అధ్యాయము
16వచనంలో వ్రాయబడింది. ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆయన చేసిన అద్భుతాలు అవి వ్రాయడానికి భూలోకములోని గ్రంథములు చాలవని యోహాను సువార్త 21వ అధ్యాయము 20వ వచనంలో వ్రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు చేసిన అద్భుతములు ఇంకా అనేకములు కలవు. వాటిని మనము వ్రాసిన ఎడల భూలోకములో ఉన్న గ్రంథములు చాలవని యోహాను సువార్త 21వ అధ్యాయము 20వ వచనంలో వ్రాయబడింది. కావున ఈ మాటలు వినుచున్నటువంటి దేవుని జనమా, ఈ మాటలు వినుచున్నటువంటి దేవుని బిడలారా, దేవుని మాటలు ఆలకించండి. ఇదిగో యేసుక్రీస్తును గూర్చిన కార్యములు మన మధ్యలో వెల్లడి అవుతున్నాయి. యేసుక్రీస్తు దైవ స్వరూపిగా ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తులో దేవుని ప్రత్యక్షత వెల్లడైంది. యేసుక్రీస్తులో జీవము వెల్లడైంది. యేసుక్రీస్తులో సత్యము వెల్లడైంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనములో యేసు చెప్పినాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి అయిన దేవుని యందుకు చేరలేడు. కాబట్టి ఈ మాటలు మీ హృదయంలో ఉంచుకొని ఈ మాటలను ధ్యానించి నేడే క్రీస్తుని మీ సురక్షకునిగా అంగీకరించి రక్షణను, మారు మనసును, పాపక్షమాపణను, సమాధానమును స్వీకరించవలసిందిగా యేసు ప్రభు పేరట మిమ్మలను బ్రతిమిలాడి వినయముతో వేడుకుంటున్నాము. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.